తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. ఉమర్ ఆలిష రూరల్ డెవలప్మెంట్ ద్వారా చిత్రాడ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న నూతన ఆశ్రమంలో కరోనా కారణంగా పేద బ్రాహ్మణులు స్థానికంగా ఉన్న దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు లేకపోవడంతో చాలా మంది ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారనే ఉద్దేశంతో 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు ఉమర్ ఆలిష మాట్లాడుతూ, పిఠాపురం ఆధ్యాత్మిక పట్టణంగా ప్రత్యేకత ఉందని, స్థానిక కుకుటేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలియజేశారు. ఇటువంటి కష్ట సమయంలో పేదలను మానవత్వంతో ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మనసు సంతోషించిందంటే అది ఆశీర్వచనం కింద మారుతుంది. మనస్సుమాంజలు మనస్సమానంతో నమస్కారం చేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మనందరూ చిన్న విషయంలో వెనకబడిపోయామని చెప్పేసి అనుకుంటూ, మన కార్యక్రమాల్లో చేయవలసింది ఈ కరోనా కార్యక్రమం రావడంతో కాలంలో మనం దేవాలయాల్లో గుడులు గోపురాల్లోని మనం అర్చన చేసుకోవడానికి సదుపాయం లేకపోవడం చేత మనకి ఆ దేవాలయం నుంచి వచ్చేటువంటి భక్తుల యొక్క ప్రాధాన్యత లేకపోవడం చేత మనం దేవాలయాలు గోపురాల్లో గుడుల్లో అర్చన చేసుకోవడానికి భక్తులకు సదుపాయం లేకపోవడం చేత మనం ఆగడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా కాలంలో దేవాలయాలన్నీ కట్టుబాటుతో పెట్టారు ప్రభుత్వం వారు. అంచేత భక్తులు ఎవరు రావడానికి సదుపాయాలు లేవు. ఆ సదుపాయాలు లేడం లేకపోవడంతో మన అర్చకులుగా మనం భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. ఈ కరోనాని కాలాన్ని నెట్టివేసి మంచి కాలాన్ని తరమని చెప్పేసి మనం కోరుకుంటున్నాము, అర్థిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, ప్రాధేయపడుతున్నాము. అయినప్పటికీ కాలంతో కాలాన్ని మనం నెగ్గడం కష్టంగానే మారుతుంది. ఎందుకంటే ఒక సంవత్సరం గడిచింది, మళ్ళీ 2వ సంవత్సరం వచ్చింది, ఏదో మళ్ళీ 3వ అంటారు, ఇలాగే ఏదేదో వేలు అంటున్నారు. కానప్పటికీ అయినప్పటికీ మనం భగవంతుడి యొక్క ప్రాధాన్యత మనసులో పెట్టుకుని భగవంతుని ఆరాధిస్తూ మమ్మల్ని, మన సంతతిని, మన కుటుంబాన్ని, మన ఇరుగు పొరుగు వారిని మమ్మల్ని కాపాడము తండ్రి అని చెప్పేసి మనం అర్థిస్తే ప్రార్థిస్తున్నాం. అలా ప్రార్థించే వారు ఎవరంటే మన ప్రముఖులు, బ్రాహ్మణులు, మన అర్చకులైనటువంటి దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క ప్రార్థన మూర తన యొక్క మూరని ఆలపిస్తూ భక్తులని వాళ్ళ యొక్క మూరని వారి ఆశీర్వాదం చేత భక్తుల యొక్క ఆస్వాదిస్తున్నారు. కాబట్టి వీళ్ళు చాలా భగవంతుని ద్వారా భగవంతునంత ప్రముఖులు. వీళ్ళు అధ్యయనం చేసినటువంటి పాండిత్యం వహించినటువంటి ఈ బ్రాహ్మణులకి మేము ఈరోజు చిరు కానుక, చిన్న కానుక ఇవ్వడం మాకు చాలా ఆనందం.